పద్నాలుగు వచనాలు చూడండి. పరమగీతాలు 8:14 వచనం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదాం? అది ప్రాకారం వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదాం. అది కవాటం వంటిదాయన దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదాం. నేను ప్రాకారం వంటి దానినైతే నాకు చెములు దుర్గములాయ, అందువలన అతని దృష్టికి నేను క్షేమమునుందదగిన దాన్ని అయితే. బయలు హామోన్ నందు సొలమోనుకు ఒక ద్రాక్ష వనము కలదు, అతడు దాన్ని కాపులకు ఇచ్చాను. దాని ఫలములకు వచ్చబడిగా ఒక్కొక్కడు 1,000 రూపాయలు తేవలను. నా ద్రాక్ష వనము నా వశంలో ఉన్నది, సొలమోను ఆ 1,000 రూపాయలు నీకే చెల్లు. దాన్ని కాపు చేయ వారికి 200 వచ్చు. ఉద్యానవనంలో పెంచబడిన దానా, నీ చెలికత్తలు నీ స్వరము వినగోరుదు, నన్ను దాన్ని విననేము. నా ప్రియుడా, త్వరపడము, లఘువైన ఇర్రివలే ఉండవు. గంధర్గ వృక్ష స్వరతల మీద గంతులు వేయచ్చు, లేడి పిల్లల వల్ల ఉండవు. ఈ పరమగీతాలు మనం చూసినప్పుడు ఇది ముద్దుతోనే ఆరంభమవుతుంది, ముద్దుతో ఇది అవసానం కూడా చూస్తున్నాం. పరమగీతాలు మొదటి అధ్యాయం చూడండి, ఇట్ స్టార్ట్స్ విత్ కిస్సెస్ అండ్ ఎండ్స్ విత్ కిస్సెస్, అంటే ప్రేమ. ప్రేమకు సూచన ఏంటంటే హృదయము నిండిన తర్వాత ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ముద్దు పెడతాడు కదా. అలాగే ఇక్కడ చూడండి, సొలొమోను రాసిన పరమగీత మొదటి అధ్యాయంలో వాక్యంలో చూడండి 2వ వచనం, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక. అంటే ప్రేమ చాలా ఉంది, చాలా ప్రేమ వారిద్దరి మధ్యలో ఉంది. 8వ అధ్యాయము 1వ వచనం చూడండి, నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడదు. మొదటి అధ్యాయంలో ఉంది, 8వ అధ్యాయంలో ఉంది. అండ్ దట్ షోస్ ద డెప్త్ ఆఫ్ దేర్ లవ్, లవ్ బిట్వీన్ ద లవర్ అండ్ ద బిలవర్డ్. తర్వాత పరమగీతాలు 2:16 చూడండి, నా ప్రియుడు, నా వాడ్, నేను అతని దానను, పద్మములున్న చోట అతను మందను మేపుచున్నాడు. నా ప్రియుడు, నా వాడు, నేను అతని దాను. పదే పదే ఈ మాట మీరు చూస్తారు. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి, నేను పద్మంలో మేపుచున్న నా ప్రియుని దాను, అతడు నా వాడు. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి, నేను నా ప్రియుని దానను, అతడు నా ఎందు ఆశాబద్ధం. యు సీ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, పొజెసివ్నెస్ ప్రేమలో ఉంటుంది. అలా అంటే ప్రేమించి ఏదైనా నీది సొంతం చేసుకోవాలని ఆశ ఉంటుంది. ప్రేమిస్తున్నావు, ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ పోయి దాన్ని అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అన్నీ చూసి చూసి ఒకటి దాని మీద నీకు కన్ను పడదు, అది నీకు సొంతమైతే బాగుండని ఆశిస్తావు. దాన్ని ఎందుకో ప్రేమిస్తున్నావు కాబట్టి అది నీ వశంలోకి రావాలి. దానికి ఎంత ఖరీదైనా పెడతాను, ఇట్ షుడ్ బికమ్ మైన్. అలాగే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినాడు, ఎంత ఖరీదైనా పెడతాను, సంఘము నాదై ఉండాలి, వధు సంఘము నాదై ఉండాలి. ఎంత ఖరీదు పెడతావు అని లోకము ప్రభువును ప్రశ్నిస్తే, నా ప్రాణము పెడతాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఐ విల్ పే ఏ ప్రైజ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు మై లైఫ్, ఐ విల్ షెడ్ మై బ్లడ్ ఫర్ ద చర్చ్. అంటే ఈ వధు సంఘం కొరకు యేసు ప్రభు ఎంత తీవ్రమైన ఆశ కలిగి ఉన్నాడు. సంఘము నాది, నేను వరుడను, సంఘము నా వధువు. అలాగే శూలమైతే అంటది, నా వాడు, నేను అతని దానను, అతడు నా వాడు, నేను అతని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడై ఉన్నాడు, హిస్ డిజైర్ ఈజ్ ఫర్ మీ. ఇవి మాటి మాటికి మీరు చూస్తూ ఉన్నారు. అంటే పవర్ఫుల్ లవ్ ఈజ్ ఆల్వేస్ టెండర్. చూడండి, చాలా లోతైన ప్రేమ ఎప్పుడు సున్నితంగా ఉంటుంది, బడబారి ఉండదు. ఆ ప్రేమిస్తానులే, ప్రేమ ఉందిలే. భార్య భర్తలు పెళ్ళైన కొత్తలో చాలా మురిపాం, ఆ మురిపాము జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుంది.
అప్పుడు బలికిన మాటలన్నీ జీవితాంతం బలుకుతారా? వాళ్ళ సంబోధనే మారిపోతుంది. అప్పుడు ఏమేమో పెట్టి పిలుస్తారు. అప్పుడు మనం మన పాదాలు భూమి మీద ఉండవు, బా క్లౌడ్ నెంబర్ 9లో ఉంటాం కదా. ఎన్ని ప్రేమ పిలుపులు, ఇక రాను 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 రాను, ఆ పిలుపులన్నీ మారిపోతాయి కదా. అలాగుండదు ప్రభు ప్రేమ. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక విడవకుండా ఆయన తన ప్రేమను మన పట్ల చూపెడుతున్నాడు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తరిలిన నా కృప నిన్ను విడిచిపో. ఐ విల్ స్టాండ్ ఫర్ యూ అట్ ఎనీ కాస్ట్. సచ్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ పరమగీతాలు చదివిన వారు ప్రేమ ఏంటో నేర్చుకుంటారన్నమాట. వాట్ ఈజ్ లవ్? నేనైతే నేర్చుకున్నాను. ప్రభుయే నాకు అర్థం చేసినాడు. అందరికీ చాలా టఫ్, ఇది అసలు ఇది ఎక్స్ప్లోర్ చేయలేము, ఇది చెప్పాలంటే చాలా దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి అని అంటుంటే నాకు ఆశ్చర్యం. ఇది నాకు చాలా సున్నితంగా ప్రభువు అర్థం చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలోనే దేవుడు జ్ఞానం ఇస్తాడు. బికాజ్ ఐ లవ్ గాడ్ సో డీప్లీ, ఇట్ వాజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ బిగ్ ఆర్డియల్, ఏదో పెద్దగా నాకు అనిపించలేదు. ఎందుకంటే నా జీవితం అనుభవం ఇది. 25 సంవత్సరాలు ప్రభువును ఒక ప్రియుని వలె ప్రేమించినాను. ఒక ప్రియుడు ప్రియురాలు ప్రేమించినట్టు ఆ ప్రియుని ప్రేమ నేను అనుభవించినాను. కాబట్టి నాకు ఇది చాలా సున్నితంగా సునాయాసంగా అనిపించింది. మళ్ళొకసారి చెప్పమంటే కూడా చెప్తాను, సంవత్సరం అంతా చెప్పమంటే కూడా చెప్తాను. ప్రభు ప్రేమ అనుభవించిన వారికి అది చెప్పడానికి మరి ఎక్కువ కష్టతరము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యు లవ్ ఎ పర్సన్, యు విల్ డిస్క్రైబ్ దట్ పర్సన్. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే, మనసారా ప్రేమిస్తే, ఎంతెంతన్నా వివరిస్తూ ఉంటావు. వర్ణించడానికి నీకు 4 చాలు. అలాగే ప్రభు ప్రేమలో పడిపోయినాను నేను. ఆ ప్రేమ సంపూర్ణంగా మరి నేను అనుభవించినాను కాబట్టి దాన్ని వివరించడానికి నాకు పెద్ద కష్టతరం కాలేదు. కనుక హిజ్ లవ్ ఈజ్ ఆల్వేస్ టెండర్ టువర్డ్స్ హిజ్ లవ్డ్ వన్స్. అంటే ప్రభు ప్రేమ పాతగిలదు. వాక్యంలో ఉంది, అనుదినము నీకు నా ఎడల నూతనంగా వాత్సల్యత పుడుతుంది. అంటే ఎవ్రీడే హిజ్ లవ్ ఈజ్ ఫ్రెష్. ఎవ్రీడే హిజ్ లవ్ ఈజ్ ఫ్రెష్. అంటే లోకం ఇచ్చే ప్రేమ పాతగిలిపోతుంది. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంట. ఇంకొకరు రాస్తారు, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అండ్ చిల్డ్రన్ అంట. అంటే ఒక వ్యక్తితో నువ్వు చాలా సన్నిహితం అయిపోతే అది ఆ ప్రేమ ఏమిస్తుంది, ఏమొరుగుతుంది? కొంతమంది పిల్లలు పుడతారేమో, తర్వాత నిరసన, చూస్తేనే అసహ్యం, ఇలాంటివి రావచ్చు. కానీ ప్రభు ప్రేమ అలాంటిది కాదు. ఆయనకు అనుదినము నూతనముగా తన వధువు సంఘం పట్ల లేక తను ప్రేమించిన వారి పట్ల వాత్సల్యత పెరుగుతుందండి. ఎవ్రీడే హిజ్ లవ్ ఈజ్ ఫ్రెష్. విలాప వాక్యములు 3:22 నేను చదువుతున్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. నమ్మదగిన ప్రేమ, పవర్ఫుల్ లవ్ ఇస్ ఆల్వేస్ టెండర్. తర్వాత 2 చూసినప్పుడు విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్, ఒక అరణ్య అనుభవం ఇక్కడ మీరు చూస్తున్నారు. అరణ్యములో ప్రియుని సన్నిధి. పరమగీతాల్లో చూసినప్పుడు అరణ్యం వచ్చినప్పుడు అరణ్య అనుభవంలో ప్రభు తన ప్రియురాలను వదిలిపెట్టి పోవడం లేదు. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అంటే కష్టాలు వచ్చినప్పుడు ప్రాణప్రదంగా ప్రేమించిన వారు నేను ఎరగ నాకు తెలియదు అని అంటారు. ఐ డోంట్ నో. చాలా ప్రేమించిన వ్యక్తులు కాదంటారు. నాకు ఒక స్నేహితురాలు ఉండేది, బ్యాంకులో పనిచేసినాం. మేమిద్దరం ఒకటేసారి జాయిన్ అయినాం. ఆమెకు 22 సంవత్సరాలు, నాకు కూడా 22 సంవత్సరాలు ఉండేది బ్యాంకు ఉద్యోగం. ఒక అడుగు పెట్టినాం. ఆమెకు ట్రాన్స్ఫర్ అయింది కేరళకు. నేను సిటీలో ఉండేది, నాకు కేరళ నుండి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని సిటీకి వచ్చినాను. ఆమె కేరళలో ఉండేది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారు. షీ వాజ్ ఆల్ అలోన్ ఇన్ కేరళ. ఆ బ్రాంచ్లో పనిచేస్తున్న చూడడానికి చాలా చక్కగా ఉంది. 22 ఇయర్స్ అంటే న్యాచురలీ ఎనీ ఉమెన్ విల్ లుక్ బ్యూటిఫుల్. బట్ అన్ఫార్చునేట్లీ షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద బ్యాంక్ ప్యూన్. బ్యాంక్లో ఈ డబ్బులు లెక్క పెట్టే, కరెన్సీ నోట్స్ లెక్క పెట్టే క్యాషియర్ దగ్గర పనిచేసే ప్యూన్తో ఆమెకు ప్రేమ ఏర్పడింది. ఈమె ఉన్నతమైన కుటుంబానికి చెందింది, కేరళలో బ్రాహ్మణ్ కుటుంబాలు. ఇండు తీరా చాలా
తక్కువ కులమునకు చెందినవాడు. వివాహం వీరి మధ్యలో కావడం అసంభవం. కానీ చాలా ప్రేమ ప్రకటించినాడు పిల్లోడు. వయసులో 2 సంవత్సరాలు చిన్నవాడు వాడు. అయితే ఈ ప్రేమ వీరి మధ్యలో ఉందని బ్యాంకుకు అంతా తెలిసిపోయింది. తర్వాత ఈ బిడ్డ తల్లిదండ్రులతో మాట్లాడడం చాలా తక్కువైపోయింది. లెటర్ ముందు కాలంలో లెటర్ రాశారు కదా, లెటర్ ఇప్పుడైతే అంత వాట్సాప్, మరి ఇంత స్పీడ్గా కమ్యూనికేషన్ ఉంది, ఆ దినాల్లో లేదు. అయితే తల్లిదండ్రులు ఈమె ఫోన్ కొరకు ఎదురు చూస్తారు, ఈమె ఫోన్ చేయదు, లెటర్ కొరకు ఎదురు లెటర్ రాదు. ఏంటంటే ఈమె ప్రేమలో పడ్డది. ఈమె ఎంతగా ప్రేమిస్తుందంటే ఈ యవనస్తుని చెప్పతరం కదా అంత. షీఈస్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ దిస్ యంగ్ బాయ్. ఆ పిల్లోని పేరు హరి. ఆమె హరి 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 అని కోట్ల సార్లు రాస్తుంది, కోటి సార్లు రాసి ఒక్కొక్క పుస్తకం నింపేస్తుంది హరి 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 అని. అలాగూ ఆమె ప్రేమను వ్యక్తం చేస్తుందను. ఆఖరికి ఏమైంది, ఈ బిడ్డ దగ్గర నుండి ఏమీ లెటర్ రావడం లేదు, ఇన్ఫర్మేషన్ లేదని తల్లిదండ్రులు కేరళకు ప్రయాణమై ఆ స్థలం ఎక్కడైతే ఆమె పనిచేస్తుందో అక్కడికి వెళ్ళినారు. అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు కనబడడం లేదు. కన్న కుమార్తె పెద్ద కుమార్, ఇద్దరే కుమార్తెలు, ఈమె పెద్దది, కనబడతలేదు. అక్కడంతా వెతికితే తెలిసింది వాళ్ళు ఒక రూమ్ తీసుకొని భార్య భర్తల్లాగా జీవిస్తున్నారని. ఈమె లాస్ ఆఫ్ పే లీవ్ పెట్టింది బ్యాంకు. ఆఖరికి వాళ్ళంతా ఇంటరాగేట్ చేసి వెతికలాట చేసి అసలు ఏమైంది ఈ పాపకు ఇలాగైనంటే తేలింది ఏంటంటే ఈ పిల్లవంతో ప్రేమలో పడ్డదని. అయితే బ్యాంక్ మేనేజరు పిల్లను పిల్లవాని పిలిచాడు. తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నాడు, పిల్ల తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఏంటి ఈ బిడ్డతోటి ఈ పాపతోటి నీకేంటి, నీ బంధం ఏంటి అని నిలదీసి అడిగినప్పుడు ఆ పిల్ల ఏమో ఒప్పుకుంటుంది, నాకు ఆ పిల్లవాడు అంటే చాలా ఇష్టం, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ పిల్లవాడు అంటున్నాడు, నాకు అసలు ఏం తెలియదు, ఈమె ఎవరో కూడా సరిగా తెలియదు, నేను ఈమెను ప్రేమించలేదు, ఈమెను ఒక అక్కలాగా ప్రేమించాను, నేను ఎప్పుడు ఈమెను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పటికి ఈమె అక్కడనే కూలిపోయిందండి, కూలమడిపోయింది పిల్ల. ఎందుకంటే షాకింగ్ స్టేట్మెంట్ అన్నమాట. అంతవరకు ప్రేమ నటించినాడు, ఆమెను వాడుకున్నాడు, మరి ఇప్పుడు ప్రేమ కాదంటున్నాడు ఏంటి, చాలా షాక్ అయిపోయింది అన్నమాట. ఆమె అన్నది సరే నేను హైదరాబాద్కు వచ్చేస్తానని తల్లిదండ్రులతో చెప్పింది. ఆమె స్పృహ కోల్పోయింది అన్నమాట. తిరిగి ఆమెను లేవనెత్తినారు తల్లిదండ్రులు. ఆమెను తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ఈమె అంత బ్యాగేజ్ సదురుకొని ఈమె కొద్దిగా రెస్ట్ కావాలా, మైండ్ అప్సెట్ అయిందని తెచ్చి రైల్వే స్టేషన్ దగ్గర నిలబడుతున్నారు. ఈమె అని చేసిందంటే ఆభరణాలన్నీ మెల్లగా తీసింది, తీసేసి వీళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఈ పిల్ల అప్సెట్ అయి ఉందని. ఆభరణాలను తీసి అమ్మ పర్సులో పెట్టింది. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అంతలోగా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వస్తుంది ప్లాట్ఫామ్. ఒక్కసారి ట్రైన్ ముందు పడిపోయిందండి, అంతే చచ్చిపోయింది. అంటే వీళ్ళు అనుకోనని గడియలో, వీళ్ళు అనుకోలేదు అట్లా చేస్తుందని. ఒక్కసారి షీ లీప్ బిఫోర్ ద ట్రైన్ అండ్ షీ ఎండెడ్ హర్ లైఫ్. చాలా బాధ కలిగింది మాకందరికీ, ఎందుకంటే మేమంతా కలిసి చదువుకున్న వాళ్ళం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రియుడు అంటే ఆయన పేరుకు మాత్రమే ప్రియుడు కానీ నిజంగా స్వచ్ఛమైన ప్రేమతో ఆమెను ప్రేమించిన ఆయన కోరికలు తీర్చుకోవడానికి ఆమెను వాడుకున్నాడు. తీరా పరీక్ష వచ్చినప్పుడు నిలవలేకపోయినాడు, నేను కాదన్నాడు, నాకు తెలియదు ఈమె, ఈమె ఒక అక్కలాగా చూశాను అంతే అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మానవుల ప్రేమ అంతంత మాత్రమే, అంతం వరకు ఉండేది ప్రభు ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అంటే అరణ్య అనుభవంలో కూడా నీ ప్రియుడు నిన్ను వదిలిపెట్టాడు. అందుకే 8వ అధ్యాయము 5వ వచనంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఈమె యవతి. అంటే అరణ్యంలో కూడా, ఆ ఒంటరితనంలో కూడా నమ్మకంగా ఉండే ప్రియుడు. అది అరణ్యం అని కూడా నీకు అనుభవం ఉండదు. ఆ క్రూర మృగాలు, కరుకు మార్గం, ముళ్ళ, త్రోవ, అయినా ప్రియుని ప్రేమ ఎంతగా నీ మీద ఉందంటే నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకుంటున్నావు. హీస్ ట్రస్ట్ వర్తి, హీస్ ఫెయిత్ఫుల్, హీ విల్ నాట్ లీవ్ యూ ఫర్ ఎ సెకండ్. ఒక్క నిమిషమైనా నిన్ను వదలకుండా నిన్ను తన బాహులో చేర్చుకొని ఆయన నిన్ను నడిపిస్తాడు. అది ఆయన నమ్మకత్వం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. 4వది చూసినప్పుడు చివరి 2 వచనాల్లో మీరు చూస్తారు, ఇక్కడ ప్రియురాలు ఆమె
ప్రార్థనా జీవితం గలది అని అంటే సంఘము ఎప్పుడు ప్రార్థించాలని పరమగీతం 8:13 లో చూస్తాం ఉద్యానవనములో పెంచబడిన దాన నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాన్ని విననే అంటే ప్రియుడు ఎప్పుడు కూడా ప్రియురాలి ప్రార్థనను చాలా ఆశిస్తున్నాడు నీ స్వరం వినాలి నీ ముఖం చాలా మనోహరం నీ స్వరము మధురం అంటే దాని అర్థం ఏంటి సంఘము వధు సంఘం ప్రియురాలిని సూచిస్తుంది ప్రియుడు వరుడైన ప్రభు ఆ వరుడు ఎప్పుడు తన వధు స్వరాన్ని వినాలి హౌ మచ్ డియర్ యు బికేమ్ టు ద లవర్ అని మీ స్వరాలన్నీ విన్నాడు అంటే మీ ముఖాలన్నీ చూసినాడు అది ఒక ఆశీర్వాదకరం ఎంతసేపైనా దేవుని సన్నిధిలో ఉండడం అది ఎంత దీవెనకరం ప్రేమికుల మధ్యలో ఒకటి ఉంటుంది ఎప్పుడు దే నీడ్ ఈచ్ అదర్స్ కంపెనీ దే డు నాట్ వాంట్ టు లీవ్ డిపార్ట్ ఒకరిని వదిలి ఒకరు ఉండకుండా అది స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమైంది లాంగ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లవర్ అలాగే ఇప్పుడు చూడండి సంపూర్ణ రాత్రికి మరి రావాలని ఒక నెల అంతా కాచుకొని ఉంటారు కదా మీరు చాలామంది ఫోన్ చేసి అడుగుతారు చర్చ్కు ఫోన్ చేస్తారు కొన్నిసార్లు నాకు కూడా ఫోన్ చేస్తారు అమ్మా ఎప్పుడమ్మా నెక్స్ట్ ఆల్ నైట్ ఎప్పుడమ్మా మేము రావాలమ్మా ఆరాధన ఎప్పుడమ్మా మేము రావాలి ఎందుకు ఇంత ఆశ అంటే ప్రియుడైన ప్రభు సన్నిధిని వారు ఏం చేస్తున్నారు కోరుతూ ఉన్నారు దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రియుడు పిలుస్తున్నాడు రా నా ఉద్యానవనానికి రా ఐ వాంట్ సీ యూ ఐ వాంట్ హియర్ యువర్ వాయిస్ నీ స్వరం నేను వినాలి నీ ముఖం నేను చూడాలి ప్రియురాలు కూడా ప్రియుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది చివరి వచనం చూడండి 14 నా ప్రియుడా త్వరపడము లఘువైన ఇర్రివలే ఉండము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు లేడి పిల్లవలే ఉండము అంటే యర్నింగ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ జీసస్ వధు సంఘము ప్రియుడైన ప్రభు రాకడ కొరకు అతి ఆకాంక్షతో ఎదురు చూస్తుంది అనమాట అందుకే ఇక్కడే మనం ఉండాలని ఏం కోరుకో దిస్ ఇస్ నాట్ అవర్ పర్మనెంట్ రెసిడెన్స్ మనకు వెళ్ళిపోవాలి మన ప్రియుని దగ్గర ప్రియుడు వచ్చేయాలి మనం తీసుకొని వెళ్ళాలి మరణం ఒక అంతం కాదని క్రైస్తవ మార్గంలో మనం నేర్చుకున్నాం డెత్ ఇస్ నాట్ ఎన్ ఎండ్ టు అవర్ లైఫ్ ఇట్స్ జస్ట్ ఎ ప్రమోషన్ టు ద నెక్స్ట్ వరల్డ్ టు బీ విత్ జీసస్ ఫర్ ఎవర్ చూడండి మరణం వచ్చినప్పుడు క్రైస్తవులు గుండె బాదుకొని ఏడవరు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు స్లెప్ట్ ఇన్ ది లార్డ్ నిద్రించినారు ప్రభునంద వీరు నిద్రించినారు మహిమా ప్రవేశం మహిమలోకి వెళ్ళి వెళ్ళిపోయినారు అందుకే పౌలు భక్తులు అంటారు మరణం అంటే నేను భయపడను నాకు బ్రతుకుడైతే క్రీస్తు చావైతే నాకు లాభమే నేను వెళ్ళిపోతాను నా ప్రభు దగ్గరికి ఎప్పుడు వస్తాడు నా ప్రభు అనే సంఘము ఎదురు చూస్తుంది నువ్వు తొందరగా రావాలి ప్రకటన గ్రంథం 22:20 కూడా లాస్ట్ సెంటెన్స్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ ఇస్ లార్డ్ జీసస్ కమ్ సూన్ నువ్వు తొందరగా వచ్చి త్వరగా రావాలి ప్రభు కూడా అంటాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను బిహోల్డ్ ఐ విల్ కమ్ క్విక్లీ అంటే వధు వరుడు కలుసుకోవాలని ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరన్నమాట ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం మనకు తెలుసు ఈ లోకం శాశ్వతం కాదని మనం ప్రియుని వడిలోకి చేరిపోవాలనే ఆశిస్తున్నాం అందుకే ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావు ఆయన మనకిచ్చే మహిమ ఎదుట ఈ లోకంలో మనము ఎదుర్కొనే సమస్యలు నాట్ వర్త్ కౌంటింగ్ అట్ ఎన్న తగినవి కావు హల్లెలూయా చెప్తారు ఒకసారి హల్లెలూయా కాబట్టి ఇది దీని సారాంశమై ఉన్నది పరమగీతాలు 8:8 మాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకా నువ్వు వయసు రాలేదు వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు వివాహము అన్నిటిలో ఘనమైన మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ థింగ్స్ వై అంటే ఎవ్రీ లవ్ షుడ్ కల్మినేట్ ఇన్ మ్యారేజ్ ప్రేమించినారు ప్రేమించినారు అతడు ప్రేమించినాడు ఈమె ప్రేమించినారు ఆమె ఎక్కడుంది ఈమె ఇక్కడుంది అంటే సరిపోదు వివాహం ప్రేమ వివాహంలో ముడిపడాలి అలాగే వధువు ఎక్కడుంది వరుడు ఎక్కడున్నాడంటే సరిపోదు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కొరకు మనం ఎదురు చూస్తున్నాం దేవుని స్తోత్రం ఫైనల్ ఇట్ షుడ్ ఎండ్ విత్ వెడ్డింగ్ అదే ప్రకటన గ్రంథంలో మరి వివరణ మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఈమెకు వివాహం కావాలి అన్నలు అడుగుతున్నారు ఎరుసలేము చెలికత్తెలు ఎరుసలేము కుమార్తెలు అడుగుతున్నారు నీ పెళ్ళెప్పుడు ఓ ఎదిగిన ఆడపిల్లని అడుగుతుంది లోకం ఏమని అడుగుతుంది అమ్మాయి ఎప్పుడు నీ పెళ్ళి ఇంకా ఏం ప్రపోజల్స్ రాలేదా ఇంకా పెళ్ళి కుదరలేదా అని అడుగుతారు లోకానికే అంత పట్టు కదా మరి ఇక్కడ కూడా సొంత వారికి కూడా ఉంది సొంత వారంటే వారు సహోదరులు అడిగే ప్రశ్న
వారు ఆలోచించే విధానం చూడండి. మాకు ఒక చెల్లె ఉంది, ఆ చెల్లె ఎవరంటే శూలమతి. ఆమె ప్రేమలో పడింది కానీ ఆమెకి ఇంకా వివాహ ప్రాయము రాలేదు, పరిపక్వత ఇంకా రాలేదు. వివాహము కొన్నిసార్లు చిన్నతనాన్నే చేస్తారు, మైనర్స్ వెడ్డింగ్ ఈజ్ పనిషబుల్ కదా. ఆ అడల్ట్ ఏజ్ రాకముందు చిన్న చిన్న పిల్లల్నిచ్చి పెద్ద పెద్ద ముసలోళ్ళకి అంటగడుతుంటారు, అది చాలా నేరం అని. అలా పట్టుబడ్డ వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తారు, ఇవన్నీ వార్తల్లో మనం చూస్తాం. అంటే ఈమె పరిపక్వతకు రావాలి. హర్ బాడీ షుడ్ గ్రో, షీ షుడ్ గ్రో మెంటలీ స్టాచర్ వైజ్. ఆ పరిపక్వత వచ్చినప్పుడు తప్పకుండా ఈమెకు మేము వివాహం చేస్తాం. అది వివాహ కాలం, ఆ సీజన్లో ఈమెకు తప్పకుండా మేము వివాహం చేయాలి. ఈమె చాలా చిన్నగా ఉంది, ఈమె ఎదగలేదు ఇంకా, ఆమెకు వయసు ఇంకా రాలేదు. ఆమె దాని విషయం మేము ఏం చేయాలి? సాధారణంగా కుటుంబంలో అన్నలకు చాలా మరి జిమ్మెదారి ఉంటుంది కదా, రెస్పాన్సిబిలిటీ బాధ్యత చెల్లెళ్ళ గురించి. నేను కాలేజీలో చదివినప్పుడు అయితే ఒక వేగు చూసేది మా అన్నలు ఇద్దరు, ఒక సైడ్ పెద్దన్న ఇంకో సైడ్ చిన్నన్న. అరే ఇదేంటి, నాకు స్వాతంత్రం లేకుండా చేస్తారు వీళ్ళు, ఎప్పుడు వాళ్ళ కన్నులు నా మీద పెట్టుకుంటారు. అది స్వభావ మానవ సహజమైన కార్యం. మరి చెల్లెల గురించి ఒక కన్ను ఉంటుందన్నమాట, ఎవరైనా చూస్తున్నారా ఈమె కన్ను లేదన్నా పెడుతుందా అంటే. ఇక్కడ కూడా సహోదరులు ఆమె క్యారెక్టర్ గురించి, ఆమె విర్జినిటీ కన్యాకత్వం గురించి, కన్యాకత్వం గురించి కూడా శ్రద్ధ కలిగి ఉన్నారు. నా చెల్లెలు చెడిపోవద్దు, నా చెల్లెలు ఈ లోకాకర్షణకు కొట్టుకొని పోవద్దు. షీ షుడ్ మెయింటైన్ హర్ విర్జినిటీ ప్యూరిటీ. ఒక ఆడపిల్ల మనం ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే ఆ పిల్ల చెడిపోవద్దు, పరపురుషుడు వచ్చి సాంగత్యం చేసి ఆ పిల్ల కన్యాకత్వంను పాడు చేయకూడదని తల్లిదండ్రులు సహోదరులు చాలా చింత కలిగి ఉంటారు, ఒక భద్రత కల్పిస్తూ ఉంటారు ఎప్పుడు. అలాగూ మరి శూలమతి సహోదరులు అంటున్నారు, మా చెల్లెలు ఇంకా వయసుకు రాలేదు, ఆమె వివాహ కాలం గురించి మేము ఆలోచిస్తున్నాము, అది ప్రాకారం వంటిది అయినా మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదాం. దే వాంట్ హర్ టు బి ఎ వాల్. వాల్ ఇండికేట్స్ వెర్జినిటీ. ప్రాకారము అంటే ఏ పురుషుడు ఆమెను తాకలేదు, ప్రాకారం కట్టుకుంటాం ఇంటి చుట్టూ, ఎందుకంటే ఎవడు లోపలికి రాకూడదు, ఖబర్దార్ ఎవడని వస్తే. అది ఫన్స్ వాల్ అంటే ఒక స్త్రీ తన ఆ వెర్జినిటీ ఆ కన్యాకత్వంను కాపాడుకోవాలి, పరపురుషుడు ఆమెను తాకకూడదు, మా చెల్లెల్ని ఎవరు తాకకూడదు, ప్రాకారంలాగా ఉండాలి. షీ షుడ్ బి లైక్ ఎ వాల్, షీ షుడ్ నాట్ అలవ్ ఎనీ వన్ ఇన్ టు హర్ ప్రైవసీ అన్నట్టు దాని భావం. మరి ఆమె ఒకవేళ కవాటం వంటిదని ఆయన, కవాటం అంటే డోర్ తలుపు, తలుపు ఇండికేట్స్ లూజ్ క్యారెక్టర్. తలుపు ఎందుకు తెరుస్తాం, ఎవడన్నా రావచ్చు, తలుపు ఎవరికన్నా ప్రవేశం ఉన్నది. అలా కాకూడదు నా సహోదరి అని సహోదరులు ఆశిస్తున్నారు. ఆమె ఒక గోడలాగా ఉండాలి, ఒక ప్రాకారంలాగా ఉండాలి. ఏ పురుషుడు ఆమెను వివాహ ప్రాయము వచ్చింది, ఆమెను వివాహము మరి సరి అయిన వ్యక్తి వివాహమాడే వరకు ఎవడు ఆమెను తాకకూడదు అని దాని అర్థం. ఈ 8 అధ్యాయాలు కూడా మీకు వివరించడానికి, అది టీవీలో ప్రసారమై అనేకులు వినడానికి దేవుడు కృప చూపినందుకు నా హృదయపూర్వకంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ప్రభు, 2వ రాకడ కొరకు సంఘము సిద్ధపడుటకు సహాయం దయచే, పవిత్రత కాపాడుకోవడానికి కృప దయచే. మా చెల్లెలు ప్రాకారం అంటే దాయను, అవును ఒక ప్రాకారం వలె అబద్ధ బోధకులను తృణీకరించడానికి, అబద్ధ ప్రవచనాల తట్టు కాకుండా నాయనా అబద్ధ ప్రవక్తలను ఎదిరించడానికి, ఒక ప్రాకారం వలె తన కన్యాకత్వమును కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి కృపను మీరు దయచేయండి. తలుపు తెరిచి ఉంటే అపవాది ప్రవేశిస్తాడు, అవును అపవాదికి చోటు ఇవ్వకూడదని నువ్వు సెలవిచ్చినావు. ఆ స్వచ్ఛత, పరిశుద్ధత, పవిత్రత సంఘము ఎల్లవేళలా కాపాడుకోవడానికి కృపను దయచేయండి. నీ రాకడ కొరకు సిద్ధపాటుతోనైనా ఎదురు చూడడానికి సహాయం దయచేయండి. ఎప్పుడు వస్తావో, ఎప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్తావో అని ఆ ఎదురు చూపులు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ సిద్ధపాటు కూడా మాకు దయచేయమని, మమ్మల్ని మేము క్రమ పద్ధతిలో తీసుకొని చక్కగా క్రమంగా ఎదిగి నీ శిరస్సు మట్టుకు ఎదగడానికి, నీ రాకడ సమయంలో మేము ఎత్తబడే సంఘంలో ఉండడానికి కృప దయచేయమని, పరమగీతాలు 8 అధ్యాయాలు బోధించడానికి దాసరాలకు ఇచ్చిన శక్తి కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. విన్న నీ ప్రజలకును కూడా మీరు దీవించమని, చేతులెత్తి ఆశీర్వదించి 40 దినాల ప్రయాణంలో మరి ప్రతి కుటుంబము నీ ఆశీర్వాదం పొందుకోవాలని మేము కోరుతున్నాం. ప్రతి వ్యక్తికి నీ దీవెన దయచేయమని, పాలు పొందిన ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం పలుకుమని
యేసు అతి శ్రేష్ఠ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా.